నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. పరిచయం అక్కర్లేని వ్యక్తి. తన మాటలతో, తన స్పీచ్తో చాలామంది ఇన్స్పైర్ చేశారు. ఆయనే అఖిల రాఘవేంద్ర గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్తో కాసేపు అలా ఇంటరాక్ట్ అవ్వడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్ మ్యామ్. సార్, ఒక అమ్మాయి ఒక ఏజ్ వచ్చాక, అంటే ఒక ఏజ్ వచ్చాక ఒక అమ్మాయి ఫ్యాంటసీలో బతుకుతుంది, ఒక అబ్బాయి రియాలిటీలో బతుకుతారు అని అంటారు, అసలు ఎందుకని అలా సార్? ఇది యాక్చువల్గా ఒకప్పుడే, మళ్ళీ ఇది కూడా ఒకప్పుడే, ఇవాళ కాదు. ఇవాళ అందరూ ఫ్యాంటసీలోనే ఉన్నారు. ఫ్యాంటసీకి అర్థం ఏంటి సార్? ఊహల్లో బతకడం, ఊహల్లో బతకడం, కలల్లో బతకడం, వాస్తవంలో బతకకపోవడం. ఒకప్పుడు ఎలా ఉండేవారో తర్వాత చెప్పి ఇప్పుడు ఎలా ఉన్నారో ముందు చెప్తాను. అదేంటంటే, ఇవాళ 8th, 9th, 10th class అనే పిల్లలు మొదలుకొని బీటెక్ లేదా డిగ్రీ కొంతవరకు పీజీ వరకు ఉన్న పిల్లలు అంటే 13 నుంచి 20 ఏళ్ళు అనుకుందాం. టీనేజ్ పిల్లలు ఇంకా ఎక్కువే, అటు ఇటు కూడా. ఇటు ఒక 2 ఏళ్ళు వేసుకోవచ్చు, అటు ఒక 2 ఏళ్ళు వేసుకుంటే ఈ జోన్లో ఉన్న పిల్లలు ఇవాళ ఊహా ప్రపంచంలో బతకడానికి ఉన్న ప్రధాన కారణం ఏమిటి అంటే, మనం మన చుట్టూ ఉన్న సమాజంలో భ్రమల్ని కలిగించే సమాజంలో ఉన్నాం, వాస్తవాలను చెప్పే సమాజంలో లేం. రాజకీయ నాయకులు వాస్తవాలు చేపరు, వాళ్ళన్ని భ్రమలే కలిగిస్తారు. ఎన్నికల వాగ్దానాలన్నీ భ్రమలని అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఆ భ్రమల్ని నమ్ముతారు. సరే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మరి ఆ టీనేజ్ పిల్లలకి వాళ్ళకి రాజకీయ సంబంధం లేదు కదా అంటే, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే భ్రమల లోకం ఇంకొకటి ఉంది. అదేంటంటే సినిమా. ఒక సినిమాలో ఒక చిన్న పిల్లవాడు నువ్వుగు మీసాల నూతనభరణలో ఉన్నవాడు ఒక జెండా పట్టుకునో, ఒక సైకిల్ పెట్టుకునో, లేకపోతే ఒక బైక్ వేసుకునో, టిక్కు టిక్కుని వెళ్ళిపోతావు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక అమ్మాయిని బయటికి లాగేసి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాము అంటే, ఏలలు గోలలు చేసి ఆ సినిమాని హిట్ చేసిన సమాజంలో ఉన్నప్పుడు అది చూసి 13 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు, 19 సంవత్సరాల వయసులో ఉన్నవాడు, జీవితాన్ని ఇంకా చూడని వారు, ప్రపంచం అంటే ఏంటో అర్థం కాని టీనేజ్ పిల్లలు ఏం చేస్తారంటే అదే ప్రపంచం అనుకుంటాడు. దాన్నే ఫ్యాంటసీ అంటారు. వాడు రేపటి రోజు నేను కూడా ఇలాగే అని. అలాగే ఈ మధ్యన కొత్తగా సోషల్ మీడియా కూడా భ్రమంలోకి తీసుకెళ్ళింది. ఫేస్బుక్ ముఖ్యంగా, ట్విట్టర్ కొంతవరకు, ఇన్స్టాగ్రామ్ మరీ దారుణంగా, ఈ మధ్యన లేటెస్ట్గా యూట్యూబ్ కూడా. ఒకప్పుడు 10 ఏళ్ల కిందట యూట్యూబ్లో ఖచ్చితంగా ఉండే వీడియోలు ఎక్కువగా ప్రొడక్టివ్గా ఉండేవి. అది ఏదైనా కావచ్చు, ఆధ్యాత్మికమైన కావచ్చు, సైన్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యక్తిత్వ వికాసం కావచ్చు. ఇప్పుడు ఏవి యూట్యూబ్లు ఎక్కువగా ఉంటున్నాయి? నా వ్యాలెట్లో ఏముందో తెలుసా, ఒక ఆవిడ పెట్టింది. నీ బ్యాగ్లో ఏముందో ప్రపంచానికి అవసరమా? నీకు ఇంగిత జ్ఞానం లేదా? మా హోమ్ టూర్ చూస్తారా? నీ హోమ్ నేను ఎందుకు చూడాలి? నా ఫ్రిడ్జ్ టూర్ చూస్తారా? నీ ఫ్రిడ్జ్కి నాకు సంబంధం ఏంటి? యు ఆర్ కిల్లింగ్ అండ్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ అదర్స్ కదా. వాళ్ళు చూస్తున్నారు కదా, నా అబద్ధం ఆడకు. నీ వ్యూస్ కోసం కాదా, నీ డబ్బుల కోసం కాదా, సిగ్గుమాలిన పని కాదా? నువ్వు ఏం చూపిస్తున్నావు? నాకు తెలిసి బెడ్రూము బాత్రూము తప్ప అన్నీ కవర్ అయిపోయినాయి నాకు తెలిసినంత వరకు. అందులో ఉపయోగకరమైన కొన్ని ఉన్నాయా లేదా అనే దాని గురించి కూడా నేను మాట్లాడను. ఒకటో రెండో ఉపయోగం ఉంటే ఉండవచ్చు. మైసూరు బజ్జీ ఎలా వేయాలి, మీరు మైసూరు బజ్జీ ఎలా వేయాలని యూట్యూబ్లో కొట్టండి, కనీసం 100 వీడియోలు వస్తాయి. ఒక్కొక్క దానికి 1 లక్ష వ్యూస్ ఉంటాయి. అదే జీవితంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలాగనే వీడియోలు తక్కువ ఉంటాయి, వ్యూస్ తక్కువ ఉంటాయి, చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నా ఆచరించేవారు మరీ తక్కువ ఉంటారు. మరి సమాజంలో మన రోల్ మోడల్స్ ఇవ్వటం లేదు. మనం ఇవాళ ఒక సినిమా హీరో చాలా గొప్ప అని చెప్తున్నాం, హీరోయిన్ చాలా గొప్పది అని చెప్తున్నాం, కళల ప్రపంచంలోకి, భ్రమల ప్రపంచంలోకి మనం తోసేస్తున్నాం. ఇది కాదు అని ఎవరైనా సత్యం చెబితే వాళ్ళని విమర్శిస్తున్నాం. ఆ సత్యాన్ని ఎవరు చెప్తారండి? ఫస్ట్ కళల గురించి కళలు వద్దు, భ్రమలు వద్దు అని ఎవరు చెప్తారండి? ఫస్ట్ చెప్పేది నీ జీవితంలో పేరెంట్, అమ్మా నాన్న చెప్తారండి. అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా ఈ మధ్య చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా భ్రమల ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పుట్టిందే భ్రమల ప్రపంచంలో. ఇవాళ 20 ఏళ్ళ అమ్మాయికి వయసు ఉంటే వాళ్ళ నాన్నకి ఎంత ఉంటుందండి? 40 ఉంటాయి, 45 ఉన్నాయి. 15 సంవత్సరాల అమ్మాయికి అమ్మాయి ఉందనుకోండి, వాళ్ళ నాన్నకి
35 ఏళ్ళు ఉంటాయండి, పోనీ 40 ఉంటాయండి. ఆయన 40 అంటే ఎప్పుడు పుట్టాడండి? ఆయన 1980ల తర్వాత పుట్టాడండి. ఆయనకి వయసు వచ్చేసరికి ఎంతైంది టైము? 2000 సంవత్సరం అయింది. అంటే ప్రపంచంలోకి మన చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చేసిన సందర్భంలో పుట్టాడు ఆయన. కాస్త జీవితంలోకి వెళ్ళేసరికి ఏమో సోషల్ మీడియా వస్తుంది. అందుకని సోషల్ మీడియా అనేది, ముఖ్యంగా ఫేస్బుక్ అనేది నాకు తెలిసి చాలామందిని ట్రాప్ చేసిందని తెలియక. సో ఇన్ని ఆకర్షణల మధ్య, ఇన్ని భ్రమల మధ్య మన సొసైటీ ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందులోను అంటే 60లు 70ల్లో ఉన్న వాళ్ళకే ఇవాళ భ్రమలు ఉంటే, ఇవాళ భ్రమలు 60ల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయంటే నమ్ముతారా మీరు? వాళ్ళే భ్రమల ప్రపంచంలో బతుకుతున్నారు. ఆఫ్టర్ ఆల్ లాంటిది 13 ఏళ్ళ అమ్మాయి అబ్బాయి బతకరా? అందుకని ఇవాళ భ్రమల ప్రపంచాన్ని మనం సృష్టించేశాం. మన పిల్లలు ఇద్దరు, అంటే ఆడ మగ ఇద్దరు భ్రమల్లోనే ఉంటారు. వాస్తవంలోకి రండి అని ఎవరైనా ఒకరిద్దరు చెబితే వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు లేరు. అందుకని నేనేం నిర్దేశించుకున్నానంటే, నేను మాత్రం వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. సరే, ముద్దుగా చెబుతానా, గుద్ది చెబుతానా, సూది గుచ్చి చెప్తానా, దూది రాస్ చెప్తానా అనేది వేరే కదా, డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. బట్ ఐ వాంట్ టు టెల్ ద ట్రూత్. అలాగే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఒకప్పుడు మరి అమ్మాయిలు ఎందుకు మాత్రమే ఎక్కువగా ఫ్యాంటసీలో ఉండే అబ్బాయిలు లేరు? ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయికి 15 ఏళ్ళు వస్తూనే, అంటే 10th క్లాస్లోకి ఎంటర్ అయ్యి అవుతుండగానే అమ్మా నాన్న చెప్పిన మాట ఏంటి చెప్పమంటారా? నీకు నెక్స్ట్ ఇయర్ పెళ్ళి, ఆ నెక్స్ట్ ఇయర్ పెళ్ళి, ఇంటర్మీడియట్ మహా అయితే అంతే, మా అమ్మాయిని అంతకన్నా చదివించాం. అంటే సో ఆమెకి టీనేజ్లో ఒక థాట్ ప్రాసెస్ ఫార్మ్ అయినది ఏంటంటే, నేను ఎప్పటికైనా పెళ్లి చేసుకుని జాబు లేదు, చదువు లేదు, మరి ఏం చేయాలి నేను? అందుకని ఆ నాథుడు, అంటే భర్త ఇంటికి వచ్చేసరికి, నేను సాయంత్రం అయ్యేసరికి ఆయన షూ లేసు విప్పి, ఆయనేమో కోటు విప్పి, అప్పట్లో శోభన బాబు సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్లా నేను ఉండి, ఆయన పాదపద్మముల వద్ద 1 సెంటీమీటర్ స్థలం ఉంటే చిట్టికేడు పసుపు గుప్పెడు కుంకుమతోటి బతికేయచ్చనే ఒకనొక పరిస్థితులు ఆ రోజుల్లో అమ్మాయిని పెంచారు. ఆమెకి భ్రమలు కాకుండా ఉంటాయి. అప్పట్లో టీవీ లేదు. ఎద్దరపూడి సులోచనారాయణ గారితో, ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారితో నవలలు ఉండేవి. వారం అయ్యేసరికి ఒక వీక్లీ వచ్చేది ఇంటికి. వారం వారం ఒక వీక్లీలో ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్లో ఒక అందమైన 25 సంవత్సరాల అమ్మాయి కారులో అలా వెళ్తూ ఉంటే, హిమాయత్ నగర్ రోడ్డు దాటి నారాయణ గూడ వెళ్తున్న సమయంలో ఆమె అలా ఒక తళుక్కున ఒక మెరుపు మెరిసినట్టుగా చూసినప్పుడు అక్కడే ఉన్న అభిషేక్ ఆమె పట్ల ప్రేమను కురిపించాడు అని చెప్పిన ఒక కళని మాత్రమే ఆమె చూసింది. ఆ కళలు ఊహించుకుని హాయిగా బతికేసింది. పెళ్ళైన తర్వాత ఈ కళలన్నీ ఆవిరయ్యే విషయం అర్థమైంది. సరే, ఈలోగా మాత్రం భ్రమల ప్రపంచంలో ఉంది. అందుకని ఒకప్పుడు ఆడపిల్లలు, టీనేజ్ ఆడపిల్లలు మాత్రమే ఫ్యాంటసీలో ఉండేవారు. ఇవాళ టీనేజ్ అబ్బాయి, టీనేజ్ అమ్మాయి, వాళ్ళకి చదువులు చెప్పే టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళకి సమాజం పట్ల ఇలా ఉండాలి అని చెప్పాల్సిన బాధ్యత కలిగిన ఫిల్మ్ మేకర్స్, చివరికి ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కూడా భ్రమలే చెబుతున్నారు. సరే, ఇప్పుడు 2 రకాల అమ్మాయిల గురించి చెప్పారు. సో అమ్మాయిల విషయానికి వచ్చేసరికి, పెళ్ళి అని మాట వచ్చేసరికి ఏమవుతుందంటే, తన ప్రియారిటీస్ కావచ్చు, వే ఆఫ్ లివింగ్ కావచ్చు, తన జాబ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆమె వదులుకోవాల్సిందేనా? అంటే సైడ్కు పెట్టుకొని ఇంకా నెక్స్ట్ పెళ్ళికి సిద్ధమైపోవడమేనా సార్? అంటే నేనైతే వ్యక్తిగతంగా కాదంటాను, అలా వద్దనే అంటాను. ఆత్మవిశ్వాసంతో, ఆత్మ చైతన్యంతో ఉండమనే అంటా. నేను రీసెంట్గా ప్రధ అని ఒక అన్వేషణ అని, రేణుక అయోల అని ఆవిడ రాసిన, నేను చదివి వన్ ఇయర్ నుంచి చదువుతున్నాను దీన్ని. నేను ఎందుకు మీరు ఆ కళలు, భ్రమలు, వివాహాలు అనేది వచ్చిందో నాకు ఇది గుర్తొచ్చింది. యాక్చువల్గా మనకి మహాభారతంలో ఉన్న కుంతి, మాద్రి లాంటి పాత్రలు, ముఖ్యంగా ఆ 2 పాత్రలు, అందులో మళ్ళీ కుంతి. సరే, మళ్ళీ అనగానేమని చెప్పడం కొంచెం కష్టం, కానీ ద వెరీ బేసిక్ ఈక్వేషన్ ఏమిటి అంటే, స్త్రీ తన యొక్క
ప్రపంచం కాకుండా ఇతరుల ప్రపంచంలో బతకాల్సి రావడం అనే ఒకనొక బాధాకరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్తున్న తనను తాను కోల్పోయే ఒక పక్షింది. విహంగాలు కోల్పోతే అంటే రెక్కలు కోల్పోతే ఎలా ఉంటుంది, లేకపోతే ఒక పువ్వు ఉంది సువాసన కోల్పోతే ఎలా ఉంటుంది. అలా ఒక స్త్రీ తనను తాను కోల్పోవడం అనే ఒకనొక పరిస్థితి, తనను కోల్పోయి వేరొక ప్రపంచపు దారిలో నడవాల్సిన పరిస్థితి. ఇందులో చాలా ఎంత ఎంత అంటే ఎప్పటికప్పుడు ఎంతో తేలికగా ఒక నింద ఆమె మీద పడుతూనే ఉంటుంది. ఏదో ఒక సూటి పోటి మాట ఆమె నడుముకి తాకి ఆ మాట సూటి పోటి మాట అనే అర్థం పగులుతూనే ఉంటుంది. ఆమెను ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇది రేణుకాయోర ఈవిడ రాసిందంటే వాట్ ఐ వాంట్ టు కన్వే. నేనేం చెప్పదలుచుకున్నాను మీకు అంటే, పెళ్ళి అయిన తర్వాత నా జీవితం ఎలా ఉండాలి అనే క్లారిటీ ఆడపిల్లకి ఉండాలి. ఆ క్లారిటీని, ఆ డెమోక్రాటిక్ సిస్టమ్ని అత్తగారికి మామగారికి మొగుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన ఎక్స్ప్రెసివ్ నేచర్ అమ్మాయికి ఉండాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అన్నిసార్లు ఉందా లేదా అనే దాని గురించి మనం జడ్జిమెంట్ చేయలేం, కానీ ఒకప్పుడు అస్సలు లేదని ఇవాళ పర్వాలేదని మాత్రం మనం చెప్పొచ్చు. ఒకప్పుడు అసలు ఉండేది కాదు, కానీ ఇవాళ అలా కాదు, ఇవాళ మారింది. ఉన్నంతలో ఆడపిల్ల అందుని ప్రయారిటీస్ని మార్చుకోవద్దు. నువ్వు నువ్వులాగే బతుకు, నీ జీవితాన్ని నీ జీవితంలాగే బతుకు అని మాత్రం నేనైతే అంటాను ఆడపిల్ల విషయంలో. అందులోనూ చిన్న చిన్న విషయాలైనా సరే అంటాను నేను, పెద్ద పెద్ద విషయాలు ఒకసారి పక్కన పెడదాం. నా బొట్టు ఏం పెట్టుకోవాలి దయచేసి నా నాథ భర్త గారు మీరు డిసైడ్ చేయకండి. నా కట్టు ఎలా కట్టుకోవాలి మీరు డిసైడ్ చేయకండి. నేను ఏం తినాలి మీరు డిసైడ్ చేయకండి. నేను ఎప్పుడు తినాలి మీరు డిసైడ్ చేయకండి. నాకు ఆకలేసినప్పుడు మొగుడు ఇంకా తినకపోయినా అత్తగారు మామగారు ఇంకా తినకపోయినా నా ఆకలిని చంపుకుంటూ త్యాగం చేస్తూ అత్త మామ భర్త కోసం వారు ఎప్పుడు వస్తారా, కంచాలు ఎప్పుడు వాళ్ళు తింటారా, తిన్న తర్వాత ఎప్పుడు ఆ కంచాలు కడుగుతామా తీసేస్తామా, అది అయిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత నేను తినాలి అనుకునే ఒక ఆదర్శనీయమైనది నా దృష్టిలో కాదు. ఆ త్యాగాలు అక్కర్లేదు. ఏదైనా హ్యుమానిటేరియన్ పరమైన త్యాగాలు అలాంటి వాటి విషయంలో అది వేరే కథ. నిన్ను నువ్వు కోల్పోవద్దంటే అర్థం హ్యుమానిటీని కోల్పోమని కాదు. అందుకని ఐ ప్రిఫర్ దట్ ఆడపిల్లని అలా స్టబర్న్గానే ఉండమనే అంటాను నేను. ఏది క్యాజువల్గా బతకమని అన్నాం అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్, మాకు మీ టైం వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.